तिरुपति जिल्ला वेंकटगिरिलो महात्मा ज्योतिबा पूले बीसी गुरुकुल पाठशाल प्रिंसिपल वारी अभ्यर्थन मेरकु मौनिका चैरिटेबल ट्रस्ट फाउंडेशन विद्याबड़ी वेलुगुलु चैरिटी स्कीम्ल द्वारा स्वच्छंद कार्यक्रम निर्वहिंचारु। दीनिलो भागंगा पाठशाल मौलिक वसतुल एर्पाटु कोरकु 50,000 रूपायलु विरालं अंदिंचारु। त्रागुनीटि वसतिकि ओक रिफ्रिजरेटर, वाटर कूलर, वाटर क्यान्स् नि मरियु प्रिंटर स्कैनर मौनिका चैरिटेबल फाउंडेशन अंदजेशारु। ई कार्यक्रमंलो जेई पांडुरंगारावु, परंधामय्य पाल्गोन्नारु। సంవత్సరము బీసీ గురుకుల పాఠశాల ప్రారంభించడానికి వెంకటగిరి గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎంతగానో కృషి చేయటం, సహాయం చేయటం వల్ల ఈ సంవత్సరము ఈ పాఠశాలను ప్రారంభించడం ప్రారంభించి ఉన్నాము। ఈ పాఠశాలకు కావాల్సిన అనేక వస్తువులను గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది। మరియు కొన్ని మౌలిక వస్తువుల విషయంలో మరి విద్యార్థులకు కావాల్సినటువంటి ఈ స్కూలుకు అవసరమైనటువంటి ప్రింటర్, స్కానర్ మరియు విద్యార్థులకు అవసరమైనటువంటి ఈ కూలింగ్ వాటర్ రిఫ్రిజిరేటర్ను మౌనికా చారిటబుల్ ట్రస్ట్ వారు 50,000 రూపాయలు మరి విలువైనటువంటి వస్తువులను ఈ పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది। వారికి ఈ పాఠశాల తరపున ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। వారు ఈ సందర్భంలో మాకు ఒక మాట ఇచ్చి ఉన్నారు, ఈ పాఠశాలకు కావాల్సినటువంటి ఆర్ఓ ప్లాంట్ గాని మరియు మంచినీళ్ళ వసతి గాని ఏర్పాటుకు త్వరలోనే దానికి కూడా మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఈ పాఠశాల ప్రారంభమైంది అంటే ఈ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి యొక్క కృషి వలన, సహాయం వలన ఈ సంవత్సరం దీన్ని ప్రారంభిస్తూ ఉన్నామని అందుకు వారికి పాఠశాల తరపున ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము। పరంధామయ్య గారికి ధన్యవాదాలండి। యాక్చువల్ ఏంటంటే మాకు ఒక అర్జీ వచ్చింది, మా మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ మేడం గారికి అర్జీ ఇచ్చారు ఇట్లా కొన్ని మౌలిక వసతులు కావాలని చెప్పి। దానికోసం వెంటనే మేడం గారు స్పందించి మౌనికా మేడం గారు కావాల్సిన స్కూల్కి కావాల్సినటువంటి ప్రింటరు, నెక్స్ట్ స్కానరు, నెక్స్ట్ జెరాక్స్ సంబంధించిన మిషన్ని, నెక్స్ట్ వచ్చేసి ఎట్లాగ రిఫ్రిజిరేటర్ ప్లస్ కూలర్ వర్త్ వచ్చేసి 50,000 దాకా ఉంటుందండి। దీని వెంటనే మేడం గారు తక్షణమే స్పందించి డొనేట్ చేయడం జరిగింది। అలాగే ఫ్యూచర్లో కూడా ఏదైనా ఎటువంటి అవసరం ఉన్నా అది కూడా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। ఇంకోటి ఏంటంటే మేడం గారు వాటర్కి సంబంధించింది అడిగారు, ఇట్లా కావాల్సి వచ్చిందని మనకు మినరల్ వాటర్ ఏదైనా అది కూడా ఇక్కడ త్వరలో ప్రారంభించబోతున్నాం ఆర్ఓ ప్లాంట్. దాని నుంచి మనకు ఇక్కడ ఈ స్కూల్ వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాటర్ సప్లై చేయాలని కూడా మేడం గారు చెప్పున్నారు। ఒకవేళ అన్ని